సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా తన మొండితనాన్ని జగమొండితనాన్ని నిరూపించుకున్న పరిస్థితి నిన్న తిరుమలలో చూసాం. అయితే దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు ఓట్లేసి ఈరోజు అందరూ కూడా చెంపలేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి కనీసం పక్కన కూర్చి కూడా పెట్టకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పరిస్థితి చూసి చేతులు కట్టుకుని దళితులు ముఖ్యమంత్రి దగ్గర నిలబడ్డ పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో దళిత వ్యతిరేక పరిపాలన ఏ విధంగా జరుగుతుందనేది మచ్చుకొక్క ఉదాహరణ మాత్రమే నారాయణ స్వామి గారిది. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబడ్డ చూస్తూ ఉంటే దళితులంతా ఈరోజు ఆవేదన చెందుతా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఏమైంది, నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ విధంగా దళితుల్ని ఆ నడి రోడ్డు మీద అవమానించే పరిస్థితి చూస్తూ ఉంటే దళితుల్లో ఉన్నటువంటి రక్తం ఉడికిపోతా ఉంది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఇయ్యపోయినా పర్వాలేదు, కనీసం మీ పక్కన కూర్చోవడానికి మీ ఎమ్మెల్యేనో దళితులను పక్కన కూర్చోబెట్టుకునే సంస్కారం మీకు లేని పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే మీకు ఉంటుందని మేము ఆశించడం కూడా తప్పు, సాంప్రదాయాలు సంస్కృతులు ఆచారాలు వీటి మీద నమ్మకం లేని మీరు ఈరోజు దళితుల మీద ఏ విధంగా ప్రేమ ఉంటుందని మేమైతే ఆశించట్లేదు. దురదృష్టవశాత్తు నారాయణ స్వామి గారు లాంటి వ్యక్తిని కూడా ఈరోజు అవమానించినటువంటి పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంతోపాటు నీ కులాహంకారాన్ని కూడా ఎండగట్టాల్సిన పరిస్థితి ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకున్నావు, నారాయణ స్వామి గారిని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో దళితులకి బీహార్ లాగా తయారైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మళ్ళీ మనువాద సంస్కృతిని దాన్ని వేళ్ళోన తీసి ఈ యొక్క కుల జాత్యాన్ని అహంకారాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బట్టబయలు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు సాక్షాత్తు తన పార్టీ ఎంపీ ఏది బల్లి దుర్గాప్రసాద్ గారు చనిపోతే ఆయన కుటుంబాన్ని కనీసం వెళ్ళి పరామర్శించే తీరిక లేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మనందరం ఒకసారి అర్థం చేసుకోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చనిపోయినప్పుడు మామూలు చనిపోయిన వాళ్ళని కూడా ఓదార్పు పేరుతో ఇంటింటి తిరిగినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు సాక్షాత్తు పార్లమెంట్ సభ్యుడు దళితుడు బల్లి దుర్గాప్రసాద్ గారు కమిటెడ్ వ్యక్తి, అలాంటి నిస్వార్థ పరుడు అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోతే కనీసం నువ్వు పరామర్శకు కూడా వెళ్ళలేదంటే ఈరోజు నీకు దళితుల మీద ఏపాటి ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఈరోజుకి ఒక పక్క హిందువుల మీద దాడులు కానీ, మరో పక్క హిందూ దేవాలయాల మీద దాడులు కానీ, మరో పక్క దళితుల మీద దాడులు కానీ, నీ మౌనం అనేది సమాధానం కరెక్ట్గా లేదు. మౌనాన్ని వేడండి, ప్రశ్నించే తత్వాన్ని చేయండి, భరోసా కల్పించండి. ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో దేవాలయాల మీద దాడులు కానీ, అదేవిధంగా దళితుల మీద దాడులు కానీ, దానికి మీరు నోరు విప్పి మౌనం అర్ధాంగీకారం కాదు, దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాను, దళితుల జోలికి ఎవరు వచ్చినా ఊరుకోనేది లేదు, హిందూ దేవాలయాల జోలికి ఎవరు వచ్చినా ఊరుకోలేదు అనే విధంగా మీరు మాట్లాడకపోతే ఏ విధమైన సంకేతాలు వెళ్తాయో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బల్లి దుర్గాప్రసాద్ గారి పరిస్థితే చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో దళితులందరూ కూడా కనీసం గళ వినిపించండి, కనీసం తప్పయ్యా నువ్వు చేసేది వెళ్ళి పరామర్శించాలి, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అది చెప్పకుండా. ఎందుకంటే ఈరోజు ఏదైతే వేదిక ఉందో తిరుమలలో ఏది కూడా రాజకీయ మీటింగ్లు పెట్టకూడదు, కానీ అక్కడ నువ్వు ఎవరెవరిని పిలిపించుకున్నావు, అందరిని పిలిపించుకున్నావు, నీ పార్టీలు ఎలా చేర్పించుకోవాలో దాని గురించి ఆలోచించావు, అదే అంతేగాని బల్లి దుర్గాప్రసాద్ గారు లాంటి వ్యక్తికి వెళ్ళి పరామర్శించడం కానీ నారాయణ స్వామి గారికి నీ పక్కన కూర్చి వేయటం కానీ చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు దళిత వ్యతిరేకి, దళిత వ్యతిరేకంగానే పనిచేస్తాడు, అదే వేరే రెడ్డి గారు ఎవరైనా అయితే ఇలాంటిది అవ్వకూడదని అనుకుంటా ఉన్నాం, ఇలాంటిది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుర్చీలో కూర్చున్నాడు స్పెషల్ హెలికాప్టర్ స్పెషల్ విమానం వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చేవాడు. కానీ దళితుడే కదా చచ్చిపోతే నాకేంటనే ఒక ఏదైతే ఒక అహంకార పూరితమైనటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఎందుకంటే సెక్యులరిస్ట్ గా ఉండాల్సిన పరిస్థితి, ఈరోజు నిబంధనలని పక్కన పెట్టావు, అదేవిధంగా ఎప్పుడో పెట్టినటువంటి డిక్లరేషన్ కూడా సంతకం పెట్టకుండా నీ అహంకార పూరితమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తా ఉన్నావు, దానికి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు వత్తాసు పలుకుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానించినట్టుగా అది భావించాల్సిన పరిస్థితి తప్పకుండా. దీన్ని కూడా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే
సమన్యాయం, సామాజిక న్యాయం, అందరికీ సమాన గౌరవం ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. కనీసం నా యొక్క వాయిస్ వినైనా సరే దళితులను పక్కన కూర్చోబెట్టుకునే సంస్కృతి సాంప్రదాయం నేర్చుకోమని, మనిషిని మనిషిగా చూడండి. ఎందుకంటే సహజంగా ఒకటి అంటా ఉంటాం, రోడ్డును పోయే కుక్కను కూడా పక్కలో కూర్చోబెట్టుకుంటారు, కానీ ఒక మాలామాది కూడా పక్కన కూర్చొనేటటువంటి మీ సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సమాజానికి పట్టినటువంటి రుగ్మత అది, ఆ రుగ్మతను రూపుమాపాల్సిన బాధ్యత ఉంది. మీరు కూడా బాధ్యత తీసుకొని, మీరు నాకు అలాంటి భావన లేదు, నాకు అందరూ సమానమని, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారో, సజ్జల రామకృష్ణారెడ్డి గారో, నీ సోసో అంటే నీ సామాజిక వర్గం వ్యక్తుల్ని నీ ఇంట్లోకి ఎలా ప్రవేశం ఉందో, నీ చాంబర్కి ఎలా ప్రవేశం ఉందో, దళితులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ప్రవేశం కల్పించమనాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది ఈరోజు. ఎందుకంటే గతంలో దేవాలయాలకి దళితుల ప్రవేశం లేని సందర్భంలో దళితులందరినీ దేవాలయ ప్రవేశం చేపించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో, అదేవిధంగా నీ చాంబర్కి కూడా దళితుల్ని ప్రవేశం నేరుగా కల్పించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. నీ యొక్క కుసంస్కారం బయటపడకుండా కనీసం 10 మంది ప్రజల కోసమన్నా నువ్వు ఆ విధంగా మారుతావని ఆశిస్తా ఉన్నావని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఈరోజు జరిగినటువంటి అవమానానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, నారాయణ స్వామి గారికి సముచితమైన స్థానం కల్పించాలి. మా ఏ పార్టీ అయినా అనవసరం, దళితుడు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలోని హక్కుల్ని ఈ రోజు నువ్వు కాలరాసే పరిస్థితి వచ్చావు. సమాన హోదా ఇవ్వలేనటువంటి వ్యక్తివి, డిప్యూటీ సీఎం ఇచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూసావు తప్ప ఎక్కడా కూడా నారాయణ స్వామి గారికి గౌరవం ఇవ్వలేదు. ఎప్పటికైనా తప్పు తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకో. అదేవిధంగా బల్లి దుర్గాప్రసాద్ గారికి, కుటుంబానికి కూడా అండగా ఉండమని కోరుతా ఉన్నాం.